సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మెయిన్గా టెటెక్ సంబంధించి దీంతో పాటుగా టీఎస్పీఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి కొత్త పాఠ్య పుస్తకాలు వచ్చాయనే మెయిన్ టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో కలిపి ముద్రణ పిల్లలకు అర్థమయ్యే విధంగా ద్విభాషలో పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరిన ఇరవై లక్షల పుస్తకాలు ఇక్కడ మనకి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఈ నెలాఖరు నాటికి డెబ్బై శాతం పంపిణీ మిగతావి సెప్టెంబర్లో విద్యార్థులకు అందజేత అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు మనకి పాఠ్య పుస్తకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇక చాలామంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టటక్ సంబంధించి తెలంగాణలో పరీక్షలు వాయిదా పడతాయా లేదా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మనకి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసినట్లయితే టెటకు సంబంధించి పరీక్షలు అనేవి ఎటువంటి వాయిదాలు లేవు యథావిధిగా మనకి ఇచ్చిన తేదీ ప్రకారం జూన్ పన్నెండవ తారీఖున పరీక్ష అయితే జరుగుతుంది తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్కు సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎటువంటి స్క్రోలింగ్లు లేవు ఎటువంటి అప్డేట్లు కూడా లేవు మనకి టెట్కు సంబంధించి వాయిదా వేస్తున్నట్లు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు టెట్ వాయిదా వేయాలనే అంశం అనేది గత పది రోజుల క్రితం తెరపైకి రావడం జరిగింది అయితే ఆర్ఆర్బి పరీక్ష టెట్ పరీక్ష ఒకే రోజు ఉన్నాయని టెట్ పరీక్షను వాయిదా వేయాలంటూ గత పది రోజుల క్రితం ఈ అంశం అనేది తెరపైకి వచ్చింది అయితే అప్పుడు టెట్ వాయిదా వేసే పరిస్థితి లేదని దీనికి సంబంధించి యధావిధిగా పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీ ప్రిపరేషన్ అయితే మీరు స్పీడప్ చేసుకోండి ఫ్రెండ్స్ టెట్కి సంబంధించి మనకి ఎటువంటి వాయిదా ఇన్ఫర్మేషన్ అయితే లేదు మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి హాల్ టికెట్లు అనేవి జూన్ ఆరో తారీఖున అఫీషియల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తాయి ఒక్కసారి హాల్ టికెట్లు కానీ విడుదలైన అంటే ఆరు నూరైనా టెట్ పరీక్ష అనేది వాయిదా పడదు ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి ఫ్రెండ్స్ హాల్ టికెట్లు అనేవి అందుబాటులోకి రాగానే వితిన్ సెకండ్స్లో మీరు మీ మొబైల్లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కి సంబంధించి డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా హాల్ టికెట్స్ అనేవి మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు చూద్దాం మనకి ఇంకా ఇరవై నాలుగు గంటల సమయం అయితే ఉంది ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో ఎటువంటి వాయిదా అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాలేనట్లయితే టెట్ పరీక్ష యధావిధిగా జరుగుతుంది ఫ్రెండ్స్ వాయిదా పడుతుందనే ఉద్దేశంలో ఉండడం అనేసి మీరు ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు మూడు వందలకు పైగా ఉన్నాయి ప్రాక్టీస్ చేయండి మన రామ్ రమేష్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేయండి ఈ ఐదు పది రోజులు ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం ప్రాక్టీస్ మెయిన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో గ్రూప్ వన్ ప్రీలిమ్స్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మొదట జూలై లేదా ఆగస్టులో పెడతామన్న టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అప్లికేషన్ల గడువు అనేది శనివారంతో ముగియడంతో ప్రీలిమ్స్ ఎగ్జామ్ ఏర్పాట్లకు సంబంధించి టీఎస్పిఎస్సి దృష్టి సారించింది జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ నెరవేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నప్పటికీ ఇప్పుడు దాన్ని మార్చాలని అధికారులు యోచిస్తున్నారు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎగ్జామ్ పెడతామని భావిస్తున్నారు ఇక్కడ ప్రిపరేషన్ కోసం అభ్యర్థులకు టైం ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు పేర్కొంటున్నారు ఇక్కడ ఏప్రిల్ ఇరవై ఆరున మనకి ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి సంబంధించి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది మే రెండు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు అదే మే నెల ముప్పై ఒకటితో దరఖాస్తుల గడువు ముయ్యగా అభ్యర్థుల కోరిక మేరకు మరొక నాలుగు రోజులు అప్లప్లికేషన్ గడువునైతే టీఎస్పిఎస్సి అధికారులు పొడిగించారు జులై ముప్పై ఒకటిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించాలని భావించినప్పటికీ కానీ చాలా ఏండ్ల తర్వాత గ్రూప్ ఫండ్ నోటిఫికేషన్ నిర్వహించడంతో ఇక్కడ బుక్స్ అందుబాటులోకి లేకపోవడం ప్రిపరేషన్కు ఇబ్బందులు పడటం మరింత టైం కావాలని అభ్యర్థులు కోరడంతో ఎగ్జామ్ను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు వీలైతే సెప్టెంబర్లోనే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ఆగస్టులో మనకి కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు సంబంధించి రాత పరీక్షలు ఉన్నాయి వీటికి దాదాపుగా పదమూడు లక్షల మంది పోటీ పడుతున్నారు దీంతో ప్రిపరేషన్కు గ్రూప్ వన్ అడ్డంకిగా మారకూడదని ప్రిలిమ్స్ ఎగ్జామ్ని మనకి వీలైతే సెప్టెంబర్ నెలలోని లేదా అక్టోబర్ నెలలోని నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం మనకి వివిధ పోటీ పరీక్షల తేదీలను పరిశీలించి ఎటువంటి ఇబ్బంది లేకపోతే అక్టోబర్లో ప్రిలిమ్స్ పెట్టాలని భావిస్తున్నారు లేదంటే కుదిరితే సెప్టెంబర్లోనే పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం దీనికి సంబంధించి కూడా ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకునే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది కోచింగ్ సెంటర్ల ఒత్తిడితోనే ప్రిలిమ్స్ వాయిదా వేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసారు కదా మెయిన్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్లు అయితే ఇవి కొత్త పాఠ్య పుస్తకాలు వచ్చాయంటూ మనకి ప్రతి న్యూస్ పేపర్లో కూడా న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో పుస్తకాల ముద్రణ చేయడం ఒక మంచి విషయం పిల్లలకు అర్థమయ్యేలా ద్విభాషలో పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరిన ఇరవై లక్షల పుస్తకాలు ఈ నెలాఖరు నాటికి డెబ్బై శాతం పంపిణీ మిగతావి సెప్టెంబర్లో విద్యార్థులకు అందజేత అంటూ మనకు ఒక ప్రత్యేక కథానం అయితే పబ్లిష్ చేసి ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్ ఇవాల్ ఎడ్యుకేషన్ న్యూస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేయండి ఒక పేజాలో ఓపెన్ అవుతుంది అక్కడ నుంచి టెడ్డిఎస్సి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్టులు అయితే రాయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు నేను ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబాలని ఆల్ అని చెప్పేసి క్లిక్ ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ